సింహం నవ్వేది నుండి వీరసింహారెడ్డి వరకు టైటిల్లో సింహ పేరుతో బాలయ్యకి ఎన్ని సినిమాలు వచ్చాయో మీకు తెలుసా? బాలయ్య తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించారు. అయితే సినిమా టైటిల్లో సింహ పేరుతో బాలకృష్ణ ఎన్నో సినిమాలు చేశారు. మరి ఈ సినిమాల జాబితా ఇప్పుడు చూద్దాం. యువతం బాలకృష్ణ సింహ పేరుతో సినిమా చేయడం వల్ల నటసింహం బాలకృష్ణగా మారిపోవడం జరిగింది. టైటిల్లో సింహ పెట్టి పలు బ్లాక్ బస్టర్లు కూడా కొట్టేశాడు. ఫస్ట్ నరసింహనాయుడు. నరసింహనాయుడు 2001లో వచ్చింది. 9 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా చిత్రీకరించారు. నెక్స్ట్ జయసింహ. జయసింహ 2018లో వచ్చింది. బాలకృష్ణ సరసన నయనతార నటించారు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. 3 సింహ. 2010 సినిమా వచ్చింది. ఈ సినిమా ఇది బ్లాక్ బస్టర్ అయింది. సింహ 2002లో బాలకృష్ణ హీరోగా ఈ సినిమా వచ్చింది. బాలకృష్ణ సరసన సిమ్రాన్ రీమా సేన్ నటించారు. రామ్ ప్రసాద్ ఈ సినిమా దర్శకత్వం వహించారు. నెక్స్ట్ 5 లక్ష్మీ నరసింహ. ఈ సినిమా 2014లో వచ్చింది. ఇది సామి సినిమా రీమేక్. 6 బొబ్బిలి సింహం. ఈ సినిమా 1994లో ఏ కొరణ అంబేడ్ దర్శకత్వం వహించారు. రోజా మీనా బాలకృష్ణ సరసన నటించారు. 7 సమరసింహారెడ్డి. 1999లో ఈ సినిమా వచ్చింది. అంజలా జువేది సింబాన్ బాలకృష్ణ నటించారు. 6 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. సింహం నవ్వింది. 1988లో ఈ చిత్రం వచ్చింది. బాలకృష్ణ ఎన్టీఆర్తో కలిసి నటించారు. నెక్స్ట్ 9 లయన్. 2015లో ఈ సినిమా వచ్చింది. లయన్ అని సింహం అర్థం వచ్చేట్టు సినిమా పేరు పెట్టారు. ఇది ఉంటే ఇటీవల అఖండ చిత్రంలో భారీ సక్సెస్ సాధించారు బాలకృష్ణ. బాలకృష్ణ నటించిన ప్రాజెక్టుకు ప్రస్తుతం మైత్రి మూవీస్ మేకర్స్ నిర్మాణ సాధ్యంలో గోపిచంద్ మల్లెం దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకొన్న చిత్రం ఎన్బికే 107. ఇది బాలకృష్ణ 107 చిత్రంగా రూపుదిద్దుకుంటుంది. ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన హీరోయిన్ శృతి హాసన్ కనిపించనుంది. వరలక్ష్మి శరత్ కుమార్ ఈ చిత్రంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో శాండిల్వుడ్ ఈ హీరో దునియా ఫేమ్ విలన్ విజయ్ విలన్ గా నటిస్తున్నారు.